ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రం భ్రష్టపడింది మళ్ళీ దుర్మార్గుడిగాని ఏ కోణాన తిరిగి ఒక 5 సీట్లు గెలిచినా ఈ రాష్ట్రానికి మళ్ళీ అరిష్టమే అవునా కాదా అని అడుగుతున్నా ఎప్పుడైనా ఇలాంటి రాజకీయ నాయకుడిని చూసారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా నాకే అర్థం కాదు 45 ఏళ్ళు ఉన్నా నేను మొన్న వస్తా ఉంటే ఒక అతను పొంగునరు పొడింగి పనికిరాని వ్యక్తి నేను దారిలో పోతా ఉంటే మన వాళ్ళ మీద దాడి చేశారు చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కానీ ఒకే మాట చెప్పారు నా జోలుకొస్తే మాత్రం వదిలిపెట్టను తాట తీస్తానని చెప్పారు నీకు అధికారం ఉందని 10 కేసులు పెడితే రేపు నాకు అధికారం వస్తానని వడ్డీతో సహా 100 కేసులు పెట్టి నిన్ను ఎట్లా పనిషియాలో చేస్తావు ఆ సందర్భంగా మా పోలీస్ సోదరులు కూడా ఒకటి విజ్ఞప్తి చేశా వీళ్ళంతా కూడా నేరాలలో పోలీసుని భాగస్వాములు చేయాలనుకుంటున్నారు పోలీసులు చాలా మంచి వాళ్ళు కొంతమంది ఆఫీసర్లు చెడు ఆఫీసర్లు ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ సైకో చెప్పిటిని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది మిమ్మల్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే బాధ్యత పోలీసులు తీసుకోవాలని ఈ దేవరాపల్లిలో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా ఇక్కడ ఏ రైతుకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగం కౌలు రైతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు దేశంలోనే ఎక్కువ అప్పులుండే రాష్ట్ర రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 2,45,000 రూపాయలు ఒక్కొక్క రైతు నెత్తిన అప్పులుండే పరిస్థితి వచ్చింది.